నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ రాపూరి ఎంపీడీఓ కార్యాలయం నందు ఎంపీడీఓ అధికారి ఏర్పాటు చేసిన గ్రామ వాలంటీర్ల నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలైన నవరత్నాలను ప్రజలకు అందించే దిశగా వాలంటీర్లను ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం. నూతనంగా బాధ్యతలు చేపట్టనున్న గ్రామ వాలంటీర్లకు ఆనం చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేసే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన నవరత్నాలను ప్రతి 50 కుటుంబాలకు ఒక్కో వాలంటీరు విధిగా పనిచేయాలని కోరారు. లేడీస్కి ఉపయోగపడదు సార్. ఆయన ఎందుకు ఊరినే పోతారు? మీడియా మిత్రులకు, ఈ సమావేశంలో హాజరైనటువంటి సామాజిక కార్యకర్తలకు, పెద్దలకు, మహిళలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మారుస్తుంది ప్రభుత్వం. ఆ రేషన్ షాప్ డీలర్ని రేషన్ సరుకులు తన ఇంటికి వస్తే ఇచ్చే విధంగా కాకుండా తను ఒక స్టాక్ పాయింట్ కింద అతన్ని ఏర్పాటు చేసి సామాజిక కార్యకర్తలైనటువంటి మీ ద్వారా రేషన్ షాప్ నుంచి ప్రతి 50 కుటుంబాలకి అర్హత కలిగిన వాళ్ళ రేషన్ కార్డును బట్టి ఎన్ని కేజీల బియ్యం వాళ్ళకి అవసరమవుతుందో అన్ని కేజీల బియ్యం మీరు స్వయంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఇవాళ మీ మీదే ఉంది అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసేటప్పుడు గ్రామాల్లో అనుకున్నటువంటి వాతావరణం ఎలా ఉంది అంటే, గతంలో ఆ ప్రభుత్వం జన్మభూమి కమిటీలు పెట్టింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వాలంటీర్లను పెడుతూ ఉంది. జన్మభూమి కమిటీ సభ్యులకి ఏ అధికారాలు అయితే ఉన్నాయో ఆ అధికారాలన్నీ మాకు కూడా ఉంటాయని చెప్పి మీరందరూ భావించి ఉండొచ్చు. మీరందరూ కాకపోయినా కొంతమందికి మనసుల్లో అదే ఉంది. కానీ ఇవాళ నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఆ జన్మభూమి కమిటీలు వేరు, ఇవాళ ఈ సామాజిక కార్యకర్తల వ్యవస్థ వేరు అని చెప్పి మీకు మనం చూస్తుంది. ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి రాయితీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అప్పచెప్పే బాధ్యత మరి పూర్తి స్థాయిలో మీకే ఉంది. అంతేకాకుండా ఎవరికైనా అవకాశాలు, అవసరాలు, ప్రభుత్వ పెన్షను, ప్రభుత్వ ఇల్లు, ప్రభుత్వ పట్టణం, ప్రభుత్వ రేషన్ కార్డు, లేకుంటే ఆరోగ్య సేవలు కావాల్సి అని ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కూడా ఆ సమాచారం తీసుకుని అధికారులకి నివేదించాల్సిన బాధ్యత మీద. కాలువ ఇవ్వాలన్నా ఆయన పర్మిషన్ కావాలి, పెన్షన్ ఇవ్వాలన్నా ఆయన పర్మిషన్ కావాలి, లేదు మరొక పని చేయాలన్నా ఆయన పర్మిషన్ కావాలి. ఇవాళ మీకు ఎవరు పర్మిషన్లు లేవు. కేవలం ప్రభుత్వం ఇచ్చే రాయితీని జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత మీరు చేతుల్లో కూడా ఉండదు అని చెప్పి మీకు ముందే మనం తప్పనిసరిగా మీ వ్యవస్థను మీరు సక్రమంగా నిర్వహించండి. ఎప్పుడు మేము గ్రామాలకు వచ్చినా మా వాలంటీర్లు ఎక్కడున్నారని ముందుగా మిమ్మల్ని అడుగుతాం, మిమ్మల్ని దగ్గర నుంచి గ్రామాల్లో జరిగే విషయాలు తెలుసుకుంటాం, ఆ తర్వాత గ్రామస్తులను కూడా అడిగి అసలు మీరే విధంగా పనిచేస్తున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద బాధ్యతను మీకు అప్పచెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రత్యేకంగా దాదాపు 4.5 లక్షల మందిని ఈరోజు ఈ యొక్క వాలంటరీ వ్యవస్థకి తీసుకొచ్చి పనులు, బాధ్యతలు అప్పగించడం జరుగుతుందని చెప్పి నేను మీకు నమోదిస్తాను. మీరు చిత్తశుద్ధితో పనిచేయండి, మంచి ఆలోచనతో సమాజానికి సేవ చేస్తున్నాం అనుకోండి, లేదా మీ కుటుంబంలో ఒక అవ్వకో తాతకో మనం సేవ చేస్తున్నామని అనుకుని 50 కుటుంబాల్లో ఉన్న అవసరాలకి మీరు పనిచేయండి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. గారు ఒక మంచి ఆలోచనతో ఏర్పాటు చేశారు, దానిలో మనం అందరం భాగస్వాములమై అందరం కలిసి దీన్ని బలోపేతం చేద్దాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి,
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం యొక్క వ్యవస్థని బలోపేతం చేయడానికి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు మహిళల యొక్క సంక్షేమానికి ఈ యొక్క వాలంటరీ వ్యవస్థ ఇవాళ ఉపయోగపడుతుంది అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ, ఈ యొక్క సామాజిక సేవలో ఇంత బృహత్తరమైన బాధ్యతలో ఈ మండలం నుంచి 237 మందిని ఎంపిక చేసుకోవడం అని అంటే ఇది చాలా పెద్ద బాధ్యతని మీకు అప్పచెప్పడం. మీ 237 మందే కాదు, మాకున్నటువంటి లెక్క ప్రకారం దాదాపు 500 చిల్లర మంది అప్లికేషన్లు పెట్టారు. 500 చిల్లర మందిలో మన మండలానికి అలాట్ చేసింది 237 కాబట్టి ఈ 237ని ఎంపిక చేయడం జరిగింది. క్రీడాకారులకు కిట్లు ఇవ్వడానికి పొదుపు మహిళలకు సంబంధం ఏంటి? కేవలం సభ నిండా ఉండాలి, అందరూ కనపడాలి కాబట్టి జనం ఎక్కుంటే బాగుంటుంది. ఇక ఆ పద్ధతి లేదు. ఇందులో గారు మీకు చెప్తున్నా, మీ ఏపీడీలకి ఏపీఎంలకి అందరికీ చెప్తున్నా, ఇంకొకసారి మా మీటింగ్లకి, అది అఫీషియల్ మీటింగ్ అయినా సరే, ఏ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ వాళ్ళే రన్నారు, అందరూ చూసుకురావద్దు, వాళ్ళని ఇబ్బంది పెడదు. వాళ్ళకేం వెళ్ళాలో పనులు లేవా? వాళ్ళు ఏమో పనులు చూసుకోవడానికి చేతి కావాలా? మీరు చూసుకుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టారు, ఆ పని మానండి. ఇంకొకసారి ఇటువంటి పరిస్థితి రాకుండా వాళ్ళని ఇబ్బంది పాల్చేయాలి. దయచేసి